ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చేయకూడదా? వెళ్ళు, నేను కూడా స్నానం చేయలేదు. ఆ షవర్ కింద ఇద్దరం ఈజీగా పడతాం అనుకుంటా. అంతా ఓ రౌండ్ వేసి వచ్చాను రా, ఊరంత ఉంది. బాగా ఆకలేస్తాం. టిఫిన్ రెడీయా? రెడీ రెడీ మావయ్యా. చట్నీ ఏం చేసావమ్మా? టొమాటో చట్నీ. ఊరు నుంచి తెచ్చిన పచ్చళ్ళు కూడా ఉన్నాయి మావయ్య. మోయిని ఆగమ్మా, అన్ని ఇక్కడే ఉన్నాయిగా, నువ్వు కూడా వచ్చి కూర్చో. నాకు దోశ ఇవే. రేయ్, అది ఆపి టిఫిన్ చేయరా. సాయంత్రం నీ ఫ్రెండ్స్ డిన్నర్ కి వస్తున్నారా? వస్తున్నారమ్మా. అవునమ్మా, మీ అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడు? ఓ 4-5 రోజుల్లో ట్రైనింగ్ అయిపోతుంది అత్తయ్య, వచ్చేస్తాడు. టిఫిన్ చేసి వంట మొదలు పెట్టేద్దాం అత్తయ్య. ఎరా, పెద్ద గిల్లు ఏమైనా కొన్నావా? ఏం కొనలేదమ్మా, షాప్ కెళ్ళి తీసుకొద్దాం. ఇప్పుడు అంత దూరం ఎక్కడ వెళ్తాం అత్తయ్య? ఉన్నవాటితో మేనేజ్ చేద్దాం. అలాగేనమ్మా, ఇంట్లో సామాన్లు కొనేటప్పుడు కాస్త చూసుకోనమ్మా. అలాగే. అవునవును, చూసుకోనమ్మా. జీవితాంతం మనతో ఉండేవి, నచ్చకపోతే ఇంట్లో ఉంచుకోలేం, అలాగని బయట పారేయలేం. స్టాప్ ఇట్ రంగా. అమ్మా, మంచి లేత వంకాయలు దొరికాయి. ములక్కాళ్ళు పచ్చిమిర్చి కూడా తెచ్చాను. కొంచెం కడిగి కోసే. సరేమ్మా. యదమ్మా, కొంచెం మిరపకాయలు బయట ఎండపెట్టాలి. పద. బుద్ధుందా? మామీకు చూసారు. ఏం చూసారు? నువ్వు చేసిందే చూసారు. నేనేం చేశాను? టేబుల్ ఎందుకు తన్నావు? ఎందుకు తన్నాను తెలీదా? లక్ష్మి, ఏం చేస్తున్నావు? సాయంత్రం పుల్కాల కోసం పిండి కలుపుతున్నానండి. నువ్వు అలా పిండి పిసుకుతంటే ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా? స్టాప్ ఇట్ రంగా. శూన్యమాసం వాళ్ళకు గాని మనకు కాదుగా, ఏమంటావు? ప్లీజ్ స్టాప్ ఇట్ రంగా. వాళ్ళని చూస్తా అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటండి? వాళ్ళలాగే మనం కూడా మన షష్టి పూర్తిగా లాంచి వేసుకుని గోదావరి మీద హనీమూన్ కి వెళ్దామా? చెవురుకోండి, గోదావరి మీద హనీమూన్ ఏంటి అంటే? వేరే ఎక్కడికైనా వెళ్దామా? అలాగని కాదు, మీ ఇష్టం. మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. అబ్బో, నీకు లోపల చాలా కోరికలు ఉన్నాయే. ముందా నోరు మూసి ఆ పిండి సరిగ్గా పిసుకో. రంగా. మమ్మీ, రెండో షూ కనబడతలేదు మమ్మీ. ఇదిగో ఇక్కడ ఉంది, దా వేసుకో. మోహన్, మోహన్, మేము రెడీ. నేను కూడా రెడీ. అమ్మగారు, థాంక్స్ బుచ్చయ్య. ఏంటి అది? ఉత్తి చేతులతో వెళ్తే బాగుంటదని స్వీట్స్ తెప్పించాను. అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంటంటే? ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా. ఎల్లుండి నుంచి మంచి రోజులు మొదలవుతున్నాయమ్మా. వీళ్ళు ఎలాగో హనీమూన్ కి ప్యారిస్ వెళ్తున్నారు, మేము ఇక్కడుండి ఏం చెయ్యాలి? అందుకే ఎల్లుండి పొద్దున్నే మేము కూడా వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఫెంటాస్టిక్, అన్ని కూరలు చాలా బాగున్నాయి. బిర్యానీ అయితే అదిరిపోయింది. స్వప్న, ఆంటీ ఉన్నప్పుడు నేను వంట క్లాసులకు వెళ్తే మంచిది. ఈ వంటలన్నీ చేసింది నేను కాదు బాబు, మా కోడలు మోహిని. వావ్, రియల్లీ నైస్ మోహిని, చాలా బాగా చేసావు. థాంక్ యూ. అవునయ్యా, అంకుల్ మీ వాడేంటి వచ్చినప్పటి నుంచి దించిన తల ఎత్తడం లేదు? కంపెనీ లేదు కదా నాన్న, బోర్ కొడుతుందేమో. ఓకే కమ్. నువ్వు లాగించబోయా? యూ లైక్ వీడియో గేమ్స్? కార్ గేమ్స్ అంటే ఇష్టం నీకు? చూడు లేటెస్ట్ వర్షన్ GTA.
ఆడతావా? దిస్ బటన్ చలో. అమ్మా మోహిని, ఆ పాల తాలికలు తీసుకురామ్మా. ఇక్కడే ఉంది అత్తయ్య. పాల తాలికల మోహన్ ఫేవరెట్. వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోమని చంపుతూ ఉంటాడు. అలాగా? వికీ కూడా చాలా ఇష్టం. డోంట్ వరీ, నేను నేర్పుతాలే. వికీ, వికీ, కమ్ హియర్. కొంచెం వేసుకో. బాయ్ రాజు. ఎవరితో మాట్లాడుతున్నారా? కెప్టెన్ రాజుతో. కెప్టెన్ రాజా? వాడెవడు? ఈ ఇంటి ఓనర్. హే, ఈ ఇంటి ఓనర్ నేను. ఎవడా కెప్టెన్ రాజు? పిలువాణి, చెప్తా వాడి సంగతి. ఏంటి రాజు? సరే చెప్తా. ఏం చెప్పమంటున్నాడు? పీకల దాకా మెక్కారు కదా, ఇంకెంటికి వెళ్ళమంటున్నాడు. ఇది వాడి బెడ్ టైం. నిద్ర వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. సేమ్ వాళ్ళ నాన్నలాగే. ఈసారి వచ్చేటప్పుడు మీ ఆవిడని కూడా తీసుకురావాలయ్యా. వాళ్ళ ఆవిడతో పాటు ఒక పాపను బాబును కూడా తీసుకొస్తాను. డ్యూ డేట్ ఎప్పుడు? టూ డేస్ లో రా. తన విజయవాడ లో ఉంది, నేను కూడా వెళ్ళాను. హే స్వప్న, ఏంటిది? పాల తాలికలు. థాంక్స్ మోహిని, నేనే అడుగుదాం అనుకుంటున్నాను. సిగ్గు లేకపోతే సరే. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందమ్మా? అది ఇక్కడే ఉంటే మీ అంతలు తిని రాత్రంతా గంతులేస్తాడు. అవును, నేను గంతులేస్తాంటే ఈవిడ నోటితో డబ్బు సౌండ్ లేస్తుంది. స్టాప్ ఇట్ రంగా. ఓకే బాయ్, సీ యు. బాయ్ బాయ్ రా. బాయ్.